జులై రెండో పక్షానికి వచ్చేశాం నీటి వసతి కూలీల అందుబాటు ఉన్న చోట్ల ఇప్పటికే వరి నారుమళ్లు పోసుకుని నాట్లకు సిద్ధమవుతున్నారు మరికొందరు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు స్వల్పకాలిక రకాలను నారు పోసేందుకు సన్నద్ధమవుతున్నారు అయితే కూలీలు కొరతగా ఉన్న ప్రాంతాలు నీటి విడుదల ఆలస్యమయ్యే ప్రాంతాలలో వరిని నేరుగా విత్తుకోవటం మంచిది దీనివల్ల వరి సాగును సకాలంలో చేపట్టడంతో పాటు పెట్టుబడులు కూడా తగ్గుతాయి ఫెర్టీకం సీడ్రిల్ అనే పరికరంతో వరిని వరుసల్లో విత్తుకునేందుకు అవకాశం ఉంటుంది అదే చేత్తో వెదజల్లే పద్ధతిలో అయితే విత్తనం ఎక్కువ తక్కువలు పడి పైరు సరిగా ఎదగదు కలుపు సమస్య కూడా అధికంగా ఉంటుంది సీ డ్రిల్ తో సాగు చేసే రైతులకు సాగులో ఎలాంటి మెలకులు పాటించాలో తెలియజేస్తున్నారు ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విజయనగరం జిల్లా కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎంవి శ్రీనివాసరావు ఇటీవల కాలంలో రైతు కూలీల కొరత అలాగే అధిక కూలీ రేట్ల వల్ల ఈ రైతులు యథా పద్ధతి వైపు మొక్కు చూపిస్తున్నారు ఈ పద్ధతిలో మన కూలీలు తక్కువ మంది పడతారు కాబట్టి సాగు ఖర్చు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు మరి ఈ పద్ధతి వైపు ఎక్కువ మొక్కు చూపించడం జరుగుతుంది నేరుగా విత్తే పద్ధతిలో మనం చూసినట్టు రైతులు సీడ్ డ్రిల్ని కూడా వాడి వరుసల్లో విత్తుకోవడం కూడా జరుగుతుంది ఈ సీడ్ డ్రిల్తో అనుకున్నప్పుడు పొలాన్ని మనం సమానంగా చదునుగా చూసుకోవాలి లెవెలింగ్ మనం చేసుకోవాలి నేరుగా విత్తేటప్పుడు ఏంటంటే ముఖ్యంగా కలుపు లేకుండా మనం చూసుకునేట్టుగా చేసుకోవాలి ముఖ్యంగా వేసవిలో పడిన వర్షాలకి ఒకటి నుంచి నాలుగు సార్లు వరకు పొలాన్ని బాగా దున్నుకోవాలి అలాగే బయట నుంచి ఈ గత్తం అట్లా వేసినప్పుడు గత్తంతో పాటు వచ్చే కలుపుని కూడా మనం చాలా జాగ్రత్తగా నివారణ చేసుకోవాలి సీడ్ ఎంత పడుతుందో మోతాదును మనం చూసుకున్నట్టుగా అయితే దాన్ని బట్టి మనం సీడ్రిల్లో డ్రిల్లో మనం పరికరంలో మనం అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలి మరి సీడ్ డ్రిల్ పరికరంలో అడ్జస్ట్ చేసినప్పుడు వరుసకి వరుసకి మనకి ఇరవై సెంటీమీటర్ల నుంచి ముప్పై సెంటీమీటర్లు పెట్టుకోవాలి అలాగే విత్తనాలు కూడా మనకి ఐదు నుంచి పది సెంటీమీటర్ల దూరంలో పడేటట్టుగా అడ్జస్ట్మెంట్ చేసుకొని విత్తనాలు వేయడానికి మనం సిద్ధం అవ్వాలి అలాగే ఈ విత్తనాలు వేసే ముందర కూడా విత్తనానికి విత్తన శుద్ధి చేసుకొని విత్తనాలు మనం వేసుకున్నట్టుకైతే మరి ముందు ముందు రాబోయే అగ్గి తెగులు కానీ అలాగే పొడ తెగులు కానీ రాకుండా నిరోధించుకోవచ్చు అలాగే విత్తనానికి మనం మూడు గ్రాములు కార్బన్ డైజం మందుని మనం విత్తన శుద్ధి చేసి వేసుకోవాలి సూడోమానస్ కూడా పది గ్రాములతో కలిపి కూడా విత్తనాలని మనం విత్తన శుద్ధి చేసుకుని వేసుకున్నట్టుగా మన మనం ఈ తెగులు రాకుండా నివారణ చేసుకోవచ్చు ఈ సీడ్రిల్లో రెండు డ్రమ్ములు ఉంటాయి పైన ముందు డ్రమ్ముల్లో మనం ఎకరానికి సరిపడే ఎరువుల్ని మనం మొదటి దఫా వేసే ఎరువుల్ని నింపుకోవాలి అలాగే వెనక డ్రమ్ములో మనకి ఈ విత్తనాలు నింపుకోవాలి వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది వరి మొక్కలు పడిపోకుండా గాలి ఎక్కువైనా కానీ పడిపోకుండా ఉండే విధంగా మన రకాలు ఎన్నుకోవాలి ఎంటీయూ పదకొండు అలాగే సాంబామోసి అలాగే మనకి పుష్షిమి ఎంటీయూ పదకొండు నలభై ఈ రకాలు ఏవైనా కానీ మనకి ఈ యథ మన పద్ధతిలో సీడ్రిల్ ద్వారా వేసుకోవడానికి అనువుగా ఉండేటట్టుగా గుర్తించడం జరిగింది ఎకరానికి మన ఈ రకాలు ఏవైనా తీసుకున్నా కానీ మనకు పదిహేను నుంచి ఇరవై కిలోలు విత్తనం సరిపోతుంది అలాగే మన ఎరువులు మోతా చూసినట్టు అయితే మనం డీఏపీ వాడే ప్రదేశాల్లో మనం చూసినట్టుకైతే ఎకరానికి ఒక నలభై నుంచి యాభై కిలోల డీఏపీని మనం ఈ ముందు డ్రమ్ములో నింపుకొని ఈ విత్తనంతో పాటు ఎరువును కూడా వేసుకున్నట్టుకైతే వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది మంచిది దిగుబడి రావడానికి ముందు ముందు అవకాశం ఉంటుంది సీ డ్రిల్ పరికరంలో వెనక ఈ ఈ కన్నాల ద్వారా మన విత్తనాలు ఎరువు పడేటప్పుడు అక్కడక్కడ మనకి ఈ మట్టి వెనక కన్నాల్లోకి వెళ్ళిపోయి అడ్డుపడుతూ ఉంటుంది లాగైపోవడం వల్ల ఏంటంటే విత్తనాలు ఎరువు పడకుండా ఆగిపోతూ ఉంటాయి సో కాబట్టి అక్కడక్కడ ఖాళీలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సీడ్లతో వేసేటప్పుడు ఖచ్చితంగా మనం రైతులు జాగ్రత్తగా గమనిస్తూ సాలు వెంబడ చూసుకుంటూ విత్తనాలు వేసుకోవాలి సీడ్ల ద్వారా వేసుకోవడం వల్ల ఏంటంటే వరుసల్లో పడడం ఒకటి సో గాలి వెలుతురు బాగా తగిలి పురుగులు అలాగే తెగుళ్ళు ఉధృతి కూడా తగ్గించుకొని మొక్కలు కూడా పోషకాలు కూడా బాగా తీసుకొని పిలకలు పెట్టి మరి మంచి దిగుబడులు వస్తున్నట్టుగా గుర్తు జరిగింది మరి యత పద్ధతిలో వేసినప్పుడు కూడా కలుపు ఎక్కువ రావడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి మరి కలుపు ఉధృతిని మనం తగ్గించుకోవడానికి ఖచ్చితంగా మనం పెండి మెత్తలైన కలుపు మందుని ఎకరానికి ఒక లీటర్ వరకు మనం రెండు వందల లీటర్ నీటిలో కలుపుకొని విత్తనాలు వేసిన వెంటనే మనం పిచ్చికరీ చేసుకోవాలి ఒకళ్ళు వచ్చంగా ప్రెట్లాక్లో వాడితే మాత్రం మొలక శాతం తబ్దనే అవకాశం ఉంది కాబట్టి ప్రెట్లొక్క ప్లస్ సాఫ్నర్ అయిన మందుని నాలుగు వందల మంది నుంచి ఆరు వందల మిల్లీ లీటర్ల మందుని ఒక రెండు వందల లీటర్ నీటిలో కలుపుకొని పిచ్చికరీ చేసుకోవాలి అలాగే ఇటీవల కాలంలో మంచి మందు అందుబాటులో తీసుకోవడం జరిగింది అదే పైరిజో సల్ఫ్రాన్ ఇథైల్ ఎనభై గ్రాముల నుంచి నూట ఇరవై గ్రాముల వరకు రెండు వందల లీటర్ నీటిలో మనం పిచ్చికారి అయితే సమర్థవంతంగా అప్పుడే పుడుతున్న తుంగని అలాగే గడ్డి జాతి మొక్కల్ని నివారణ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి పిచికారీ చేయాలి ఎందుకంటే విత్తనాలు వేసిన వెంటనే మనం కలుపు మందు పిచికారీ చేయలేని పరిస్థితుల్లో కలుపు ఉదురితరంగా వచ్చేసి మొక్కల్ని మరి పెరగనివ్వకుండా చేసి మనం తర్వాత తర్వాత ముందు ముందు ఎంత కలుపు కోసం పెట్టుబడి పెట్టినా కానీ కలుపు మీద మనం పై చేయి సాధించలేం కాబట్టి తర్వాత యాదా మనకి సొద అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా రైతు సోదరులు ఈ మొదటి కలుపు మంది ఖచ్చితంగా చేయాలి మళ్ళీ సుమారుగా ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల వయసులో ఆ తర్వాత అక్కడక్కడ పుట్టిన కలుపుని మనం నివారణ చేయడానికి కూడా మనకి మందులు అందుబాటులో ఉన్నాయి బ్యాక్ సోడియం అనే మందుని మనం పిచ్చికరీ చేసుకోవచ్చు ఇదైతే ఎనభై నుంచి నూట మిల్లీ లీటర్లు ఒక రెండు వందల లీటర్ నీటిలో కలుపుకొని పిచ్చికరీ చేసుకోవాలి గడ్డి జాతి ఎక్కువ ఉండేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనకి ఫెనాక్సి ప్రాపితాయిలు అంటాము ఇదైతే మనకి రెండు వందల యాభై మిల్లీ లీటర్ల మందుని మనం రెండు వందల లీటర్ నీటిలో కలుపుకొని పిచ్చికరీ చేసుకోవాలి అలాగే మనకి ముప్పై ఐదు నుంచి నలభై రోజుల వ్యాధిలో కూడా వెడల్పాటి కోల సమస్య ఉండేటప్పుడు మనకు టూ ఫోర్ డి సోడియం సాల్టు ఒక ఎకరానికి ఐదు వందల మిల్లీలీటర్లు రెండు వందల లీటర్ నీటిలో కలుపుకొని పిచ్చికట్ చేసుకోవడం వల్ల ఈ వెడల్పాటి కూర్మక్కలన్నీ కూడా మనం నివారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లా మనం కలుపుని ఈ యథ పద్ధతుల్లో సమర్థవంతంగా నివారం చేసుకోవాలి అలాగే ఇటీవలి కాలంలో మనకి పదిహేను నుంచి ఇరవై రోజుల వయసులో అన్ని రకాల కలుపు సమస్య ఉండేటప్పుడు మరి ఈ కౌన్సిల్ యాక్టివ్ మందును కూడా మనం ఎకరానికి ముప్పై ఐదు గ్రాముల నుంచి నలభై గ్రాముల మందుని ఇసుకలో కలిపి మన పొలంలో సమానంగా నీరు చూసుకొని చల్లుకునేటట్టుకైతే కలుపును కూడా సమర్థవంతంగా నివారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది రైతులు ఖచ్చితంగా ఎరువుల యాజమాన్యం కూడా సమర్థవంతంగా చేపట్టాలి సీడ్లతో విత్తనం వేసేటప్పుడే ఎకరానికి ఒక నలభై నుంచి యాభై కిలోల డీఏపీ వేసుకోవాలి ఒక ముప్పై నుంచి నలభై రోజుల వయసులో నీరు అవకాశం కలిగినప్పుడు మనం పొలంలో నీరు నిలబెట్టేసి నిలబెట్టిన నీటిలో మనం ఎరువులు వాడుకున్నట్టుగా మంచిది అలాగే నీరు నిలిచిన తర్వాత పలచగా నీరు ఉంచుకొని మనకి ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు యూరియా అలాగే పదిహేను నుంచి ఇరవై కిలోలు పొటాషు వేసుకున్నట్టుకైతే పిలకలు బాగా రావడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ అక్కడి నుంచి సుమారుగా ఇరవై నుంచి ముప్పై రోజుల వయసులో ఒక ఇరవై నుంచి ముప్పై కిలోలు యూరియా వేసుకోవాలి అలాగే మళ్ళీ అక్కడి నుంచి కూడా మళ్ళీ ఇరవై నుంచి ముప్పై రోజుల వయసులో మనకు సుమారుగా అంటే చిరుపట్ట తగిలే టైంలో మళ్ళీ ఇరవై నుంచి ముప్పై కిలోలు యూరియా ఒక ఇరవై కిలోలు పొటాష్ వేసుకున్నట్టుకైతే వెన్ను బాగా రావడానికి అవకాశం ఉంటది చేను బాగా పెరగడానికి అలాగే చేను పురుగులు తెగులుని తట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటది కాబట్టి మంచి ముందు ముందు దిగుబడి రావడానికి అవకాశం ఉంటది కాబట్టి రైతులు యాజమాన్యం ఎరువుల యాజమాన్యం ఇలా చేయాల్సిందిగా కోరుచున్నాం